వంశం ఇంత గొప్పదో చూడండి. రాముడు ఒక ఉత్తమ కొడుకుగా, ఉత్తమ ప్రజాసేవకుడైన రాజుగా, ఉత్తమ మిత్రునిగా, ఉత్తమ భర్తగా, ఉత్తమ సోదరినిగా, ఉత్తమ శిష్యునిగా, ఈ విధంగా అనేకమైన సుగుణాలు కలిగిన రాముడికి అన్ని ఉత్తమ లక్షణాలు రావడానికి వారి వంశజులను, పూర్వీకులను గమనిస్తే అర్థమవుతుంది. శ్రీరాముని వంశ పరంపర విన్నా చదివినా పుణ్యఫలం దక్కుతుంది. బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి కొడుకు మనువు, మనువు కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కొడుకు కుక్షి, కుక్షి కొడుకు వికుక్షి, వికుక్షి కొడుకు బాణుడు, బాణుడి కొడుకు అనరణ్యుడు, అనరణ్యుడి కొడుకు పృథువు, పృథువు కొడుకు త్రిశంకుడు, త్రిశంకుడి కొడుకు దుంధుమారుడు లేదా యువనాశ్వరుడు, దుంధుమారుడి కొడుకు మాంధాత, మాంధాత కొడుకు సుసంధి, సుసంధి కొడుకు ధ్రువసంధి, ధ్రువసంధి కొడుకు భరతుడు, భరతుడి కొడుకు అశితుడు, అశితుడి కొడుకు సగరుడు, సగరుడి కొడుకు అసమంజసుడు, అసమంజసుడి కొడుకు అంశుమంతుడు, అంశుమంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు, భగీరథుడి కొడుకు కకుత్సుడు, కకుత్సుడి కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రవృత్తుడు, ప్రవృత్తుడి కొడుకు శంఖనుడు, శంఖనుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రవేదుడు, శీఘ్రవేదుడి కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిష్యకుడు, ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడు, అంబరీషుడి కొడుకు నహుషుడు, నహుషుడి కొడుకు యయాతి, యయాతి కొడుకు నాభాగుడు, నాభాగుడి కొడుకు అజుడు, అజుడి కొడుకు దశరథుడు, దశరథుడి కొడుకులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది శ్రీరామచంద్రుని వంశవృక్షం. అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.